Blood చూద్దాం. వీళ్ళందరూ కలిసి డిసైడ్ చేసి ఈ అమ్మాయిని అప్పటి నుంచి అందరూ హరాస్ చేయడం జరిగింది. అంటే వివిధ రకాల ఇన్వెస్టిగేషన్లో ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో, కాల్ డీటెయిల్స్ అవన్నీ కూడా సేకరించిన తర్వాత తను ఎన్నో సందర్భాల్లో దేవరాజరెడ్డికి, అదేవిధంగా కొంతమందికి, ఇతర కొంతమంది స్నేహంగా ఉన్న వ్యక్తులకు కూడా ఈ సాయి కృష్ణారెడ్డి, అదేవిధంగా శ్రావణిని దూరంగా పెట్టడం జరిగింది. అప్పటి నుంచి తను మనస్తాపం చెంది వాళ్ళ ఇంట్లో పేరెంట్స్తో, అదేవిధంగా ఈ సాయి కృష్ణారెడ్డి, అశోక్ రెడ్డి వీళ్ళకు కూడా దూరంగా ఉండడం జరిగింది. ఇప్పుడు ఇమీడియట్గా ఇన్స్టెంట్ ఏదైతే ఈ డెసిషన్ ఈ అమ్మాయి తీసుకోవడం జరిగిందో, అంతకుముందు కూడా ఒక లెంది సంభాషణ దేవరాజ్ రెడ్డితో జరపడం జరిగింది. దాంట్లో కూడా ఆ అమ్మాయి, ఈ సాయి కృష్ణారెడ్డి, అశోక్ రెడ్డి, అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ అందరూ కలిసి ఈమెని కొంచెము హరాస్ చేశారు. అదేవిధంగా ఈ సాయి కృష్ణారెడ్డి, అశోక్ రెడ్డి వీళ్ళు కూడా తన్ని ఫిజికల్గా కూడా హామ్ చేశారు, బాధ పెట్టారు, ఇబ్బంది పెట్టారు, కొట్టారని కూడా తను రికార్డింగ్లో చెప్పడం జరిగింది. సో ఇది ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు సాయి కృష్ణారెడ్డిని, ఈ దేవరాజ రెడ్డి ఎవరైతే ఉన్నాడో, ఇంతకుముందు ఇతన్ని, ఈ లేడీని, అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని, ఆ తర్వాత అతను తనకు తెలిసిన కారణాల వల్ల ఈ అమ్మాయిని దూరంగా పెట్టడం జరిగిందో, ఈ అన్నీ మనసులో ఉంచుకొని అమ్మాయి డెసిషన్ తీసుకొని సూసైడ్ చేసుకోవడం జరిగింది. అందుకని ఈ ముగ్గురిని కూడా ఈ కేసులో అక్యూజ్డ్గా సైడ్ చేయడం జరుగుతుంది. A1 ఏమో సాయి కృష్ణారెడ్డి, A2 అశోక్ రెడ్డి, ఈ దేవరాజ రెడ్డి A3. సో ఈ ముగ్గురు కూడా దీంట్లో నిందితులు. దీంట్లో ఈరోజు సాయి కృష్ణారెడ్డిని, దేవరాజ రెడ్డిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అశోక్ రెడ్డిని కూడా దీంట్లో అరెస్ట్ చేయవలసి ఉంది. ఖచ్చితంగా అతన్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరుగుతుంది. అంటే పేరెంట్స్ వేధించడం అంటే ఏ కూతురిని కూడా పేరెంట్స్ చనిపోయే విధంగా హింసించరు. తనని శ్రేయస్సు కోరే వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఖచ్చితంగా పేరెంట్స్ కూడా కొంచెం ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిన మాకైతే ఆ సంభాషణలో తెలుస్తుంది. కానీ పేరెంట్స్ ఖచ్చితంగా దీంట్లో అక్యూజ్ చేయడానికైతే లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ విక్టిమ్ పార్టీకి చెందిన వాళ్ళు కనుక వాళ్ళని దీంట్లో విక్టిమ్గా చేయడానికి, అక్యూజ్డ్గా చేయడానికి కుదరదు. ఇప్పుడు ఆ అమ్మాయి మాకు ఇన్వెస్టిగేషన్లో IOకి, తర్వాత ACPకి, వీళ్ళని ఇన్స్పెక్టర్లకి తెలిసింది ఏంటంటే, కొంతమందిని విచారించిన తర్వాత ఇంతకుముందు ఏదైతే పరిచయం ఏర్పడిందో సాయి కృష్ణారెడ్డికి, అదేవిధంగా శ్రావణికి, వాళ్ళిద్దరికి సంబంధించిన ఏవైతే కొన్ని ఇంటిమేట్ పిక్చర్స్ ఉన్నాయి, అవి తన దగ్గర ఉన్నాయి. అది దాని ఆధారంగా బెదిరిస్తున్నాడు కంటిన్యూ రిలేషన్షిప్ చేయడానికి అన్నది అలిగేషన్. సో అది ఇన్వెస్టిగేషన్లో తేలాల్సింది ఉంది. అది నిజంగా అటువంటి పిక్చర్స్ ఉన్నాయా, ఉంటే ఖచ్చితంగా అవి ఎవరి దగ్గర ఉన్నాయి అన్నది కూడా వీ విల్ వెరిఫై. దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దేవరాజుకి, శ్రావణితో పాటు మరికొంతమంది అమ్మాయిలు కొన్ని టిక్టాక్ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి, దానికి సంబంధించి దేవరాజ్కి వేరే అమ్మాయిలతో సంబంధం ఉందా లేదా నాకు ఐడియా లేదు, బట్ ఖచ్చితంగా ఉండుండొచ్చు, దాంట్లో ఏమీ లేదు. సో అటువంటి అమ్మాయిలందరూ కూడా ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో మీరు చెప్పాలి, అది మేము కూడా చెప్తున్నాము. ఇట్లాంటి ఎవరైతే ఉన్నారో నమ్మించి పెళ్లి చేసుకుంటామని తర్వాత మోసం చేసి, ఇది ఒక వ్యక్తి కాదు, కనీసం దీంట్లో ఒక ముగ్గురు వ్యక్తులు, ఎవరైతే ముగ్గురు అక్యూజ్డ్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏదో ఒక టైంలో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని చెప్పిన వాళ్ళు అందరూ. సో పెళ్లి చేసుకుంటాము అని చెప్పి ఇప్పటికీ కంటిన్యూ చేస్తూ వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని చెప్పి హరాస్ చేయడము, ఆ బాధ భరించలేక ఈ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఇదే రకంగా ఇంకెవరన్నా అమ్మాయిలు వీళ్ళ ట్రాప్లో ఉండుంటే వాళ్ళకు కూడా ఇదే రకమైన ట్రీట్మెంట్ వీళ్ళు ఇస్తారు. సో అందుకని అందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి, ఇటువంటి వాళ్ళకి దూరంగా ఉంటే బెటర్. ఏమి ఇంట్లో దాంట్లో ఆ సంభాషణ మీరు అంతా ఉంది కదా, ఆల్రెడీ ఉంది, మీరు విన్నారు కదా. సో అదే సంభాషణ మాది లేదు, మా దగ్గర మీ దగ్గర అంతా ఓపెన్, ఏమి లేదు. ఉంటే కూడా మీకు ఇస్తాం కదా, కోర్టులో కూడా ఇవ్వాలి కదా. సో దీంట్లో అంతకు ముందు గొడవ జరిగింది. సో వీళ్ళిద్దరికీ సంబంధించి కూడా రెండు, ఆల్రెడీ ఇంతకుముందు గొడవ పడితే రెండు కేసులు, ఒకటి FIR పంజగుట్టలో ఉంది, 324 ఈ దేవరాజ్ని, శ్రావణి వాళ్ళ బంధువులు అక్కడ అతన్ని అటాక్ చేసి కొట్టడము, అతన్ని గాయపరచడము, ఇదే రిలేషన్షిప్ని దృష్టిలో ఉంచుకొని. సో అదొక FIR ఇష్యూ అయింది, అది ఆల్రెడీ కేసు కూడా ఛార్జ్ అయింది.
దానికంటే దాని తర్వాత ఎస్ఆర్ నగర్లో దీనికి కౌంటర్గా శ్రావణి దేవరాజ్ మీద ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది 354లో. సో ఇటువంటి ఈ రెండు కేసులు ఉన్నాయి. ఈ రెండు కేసుల మీద కూడా పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. దాంట్లో ఆల్రెడీ నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగింది. ఈ కేసు ఆల్రెడీ ఛార్జ్ అయింది. అయినప్పటికీ కూడా అమ్మాయి దేవరాజ్ రెడ్డితో స్నేహంగా సన్నిహితంగా ఉండేది, ఎందుకంటే పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం మరి ఉన్నట్టుంది. సో అందుకే బట్ ఇతను మాత్రం ఇవన్నీ పాత ఏవైతే ఇతని ఆ లేడీకి సంబంధించిన రిలేషన్షిప్స్నే అవి దృష్టిలో పెట్టుకొని ఇతను దూరంగా పెట్టడం జరిగింది ఆ లేడీని. కానీ ఆ చనిపోయే ముందు మాత్రం లెంది కాన్వర్జేషన్ దేవరాజ్ రెడ్డికి శ్రావణికి జరిగింది. దాంట్లో ఎక్కడ కూడా శ్రావణి దేవరాజ్ రెడ్డిని అలెర్జ్ చేస్తూ కానీ నువ్వు ఇట్లా కొట్టావని లేదు. కానీ అతన్ని కూడా అక్యూజ్ ఎందుకు చేయడం జరుగుతుందంటే అతను ఇంతకుముందు పెళ్లి చేసుకుంటానన్నాడు. అతను కూడా ఈ హరాస్మెంట్లో ఒక భాగంగా కన్సిడర్ చేసి అతను కూడా అక్యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అతను పెళ్లి చేసుకుంటా అన్నాడు, పెళ్లి చేసుకోకుండా ఇప్పుడు మోసం చేసినందువల్ల ఈ ముగ్గురు దీంట్లో కారకులు అన్నది మా అభిప్రాయం. అదే ఖచ్చితంగా అదే చెప్తున్నా కదా. ఆ సంభాషణ మీరు వింటే ఎక్కడ కూడా దేవరాజ్ రెడ్డికి అగేన్స్ట్గా కానీ నువ్వు కొట్టావని ఎక్కడ చెప్పట్లేదు. కానీ అతను కూడా దీంట్లో ఒక కారణం, ఒక పాత్ర పోషించాడు ఆమె చావులో కారణం. సో ఖచ్చితంగా అతను కూడా అక్యూజ్డ్ అవుతాడు. ఆయనకి ఇంకొకటి, ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది పంజాగుట్టలో 354లో. అంటే నన్ను ఇట్లా స్టాకింగ్ కేసు కింద నన్ను వెంటాడుతున్నాడు, వెంబడిస్తున్నాడు, సతాయిస్తున్నాడు అని. సో అంటే అది కూడా ఉంది మరి. ఆ కేసు ఆల్రెడీ ఆమె ఇచ్చిన కంప్లైంటే. సో అంటే మరి ఆమె కూడా దాంట్లో అతను కూడా ఒక పాత్ర ఆల్రెడీ పోషించున్నాడు హరాస్మెంట్లో. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కూడా అయ్యి ఉంది. సో తర్వాత ఈ సంభాషణలో లేకపోవచ్చు, కానీ రికార్డెడ్ వర్షన్లో అయితే ఆల్రెడీ ఉంది కంప్లైంట్ పరంగా. సాయి కృష్ణారెడ్డి ఆల్రెడీ తను ఓవరాల్గా చెప్తుంది కదా, చనిపోయే ముందు ఏదైతే ఉందో ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి అ డైయింగ్ డిక్లరేషన్. డైయింగ్ డిక్లరేషన్లో ఆమె చెప్పింది ఆల్రెడీ ఇట్లా, సాయి కృష్ణారెడ్డి అశోక్ వీళ్ళు నన్ను హరాస్మెంట్ భరించలేకనే నేను ఈ కారణాన్ని ఈ నిర్ణయానికి నేను ఇప్పుడు దానికి కారణాలు ఫైనాన్షియల్ సపోర్ట్ అని అంటున్నారు. చూడాలి ఏ రకంగా వాళ్ళు మరి ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నారు. ఇంకోటి అశోక్ రెడ్డి కూడా పెళ్లి చేసుకుంటాను, మెయింటైన్ చేస్తాను ఈ లేడీని, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్గా మెయింటైన్ చేస్తాము అన్నట్టు చెప్తున్నారు. సో అవన్నీ ఫర్దర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఖచ్చితంగా అవన్నీ కూడా సేకరించిన తర్వాతనే ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం. కనుక ప్రస్తుతము ఇప్పటివరకు ఉన్న ఏదైతే ఎవిడెన్స్ బేస్డ్ అయితే ఈ ముగ్గురు కూడా ఖచ్చితంగా కారకులే. అందుకనే ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఉన్నాయి కదా, అదే కదా తను చెప్తోంది, అదే చెప్తోంది. నువ్వు నా ఈ ముగ్గురు కూడా కేవలం నాతోనే ఉండాలి, పొజెసివ్ అబౌట్ దిస్ లేడీ. సో అదే ఆ ట్రయాంగిల్ ఇష్యూలోనే ఈ ఇష్యూ జరిగింది. ఆ అమ్మాయి ఎటు తేల్చుకోలేక ఈ డెసిషన్ తీసుకుంది. అశోక్ రెడ్డి లేడు, లేడు తీసుకొస్తాం. ఈరోజు వీళ్ళని రిమాండ్ చేస్తాం, ఖచ్చితంగా అతను కూడా రిమాండ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. అది అది